వెంటనే మాధవనగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి. ఒక్క అరేనా దప్పాలకు ప్రపంచంలో ఏం కనబడతలేదు. గట్టిగా అనాలి మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెంటనే, నిజామాబాద్ జిల్లా ప్రజల యొక్క కష్టాలు వెంటనే వెంటనే. మాధవనగర్ సంబంధించిన రైల్వే ఫ్లైఓవర్ వెంటనే, మాధవనగర్ సంబంధించిన రైల్వే ఫ్లైఓవర్ ఎవరు, చౌటి మంత్రి ఎవరు, చౌటి మంత్రి ఎవరు? ఇక కళ్ళు కనబడని వాళ్ళు, చౌటి కనబడని వాళ్ళు అంటే టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు. ప్రశాంత్ రెడ్డి మొండి వైఖరి, మంత్రి ప్రశాంత్ రెడ్డి మొండి వైఖరి, మంత్రి ప్రశాంత్ రెడ్డి మొండి వైఖరి, మంత్రి ప్రశాంత్ రెడ్డి మొండి వైఖరి. అసలు దీని సబ్జెక్ట్ ఏంది? ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల ఈ ప్రాంతానికి ఏం ఉపయోగం అని చెప్పి తాను సర్వే చేయించుకొని అన్ని రిపోర్ట్లు తెప్పించుకున్న తర్వాత, అప్పుడు 2 లైన్లు ఉండేదాన్ని 4 లైన్లుగా మార్చి కేంద్రం నరేంద్ర మోదీ నాయకత్వం, ధరంపూరి అరవింద్ నాయకత్వం, ధరంపూరి అరవింద్ నాయకత్వం. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కొల్చార్ గారికి ఈ కార్యక్రమాల నుండి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ముఖ్యంగా జిల్లాల విషయానికి వస్తే నిజామాబాద్ పక్క రాష్ట్రం నుండి మహారాష్ట్ర నుండి కూడా హాస్పిటల్లో గుంచి గుంచి కానీ వ్యాపార రీత్యా కానీ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో అంబులెన్స్లో పేషెంట్లు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి మన మాజీ ఎంపీ కవిత గారు ఎలక్షన్లో హామీలు ఇచ్చి ఫ్యాక్టరీ విషయం కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ టీఆర్ఎస్కు ఆనవాయితీ, హామీలు ఇవ్వడం మర్చిపోవడం. ఎలక్షన్లు వస్తే అవినీతితో సంబంధించి అవినీతితో కూడిన డబ్బుతోటి గెలవడం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు. కానీ మా అన్న అరవింద్ గారు ఎంపీగా గెలిచిన తక్షణమే అతి ముఖ్యమైన సమస్య ఏదైతే మాధవ్ నగర్ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి కేంద్రంలో రైల్వే శాఖ మంత్రితోటి జరిగింది. గత 8 నెలల క్రితం అక్కడ నుంచి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కు వీరి పాత్ర ఏంటిది? ముఖ్యమైన సమస్య ఏదైతే మాధవ్ నగర్ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి కేంద్రంలో రైల్వే శాఖ మంత్రితోటి జరిగింది. గత 8 నెలల క్రితం అక్కడ నుంచి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కు వీరి పాత్ర ఏంటిది? వీరు అమౌంట్ని శాంక్షన్ చేయాలా, టెండరింగ్ కాల్ చేయాలా, భూసేకరణ చేయాలా? కానీ ఏది కూడా ఇప్పటి వరకు పనులు మొదలు పెడితే అరవింద్ గారికి భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుంది, పార్టీ ఎదుగుతుంది అనే దృష్టితోటి వాళ్ళు పనులు మొదలు పెట్టడం లేదు. కానీ మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాను, ఇలా ప్రజలల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటే ప్రజల గుండెల్లో ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు స్ప్రింగ్ మాదిరి దీన్ని ఒత్తి పెడితే వల్లిన తర్వాత రెండింతలు ఎదుగుతుంది ఇది. ఇప్పటికైనా ప్రజల సమస్యల గురించి మిగిలిన 2 సంవత్సరాలు మీరు ప్రజల సమస్యల పైన దృష్టి పెడితే రాబోయే ఎలక్షన్లో మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 5 ఎమ్మెల్యేలు డిపాజిట్లన్నా దక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ప్రజలల్లో ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని మనము తెలంగాణ తెచ్చుకున్నామో, ఇవాళ అన్నింటిలో కూడా నీళ్ల పేరు మీద దోసుకునడమో, నిధులు స్వాహ మిగులు రాష్ట్రాన్ని బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పు, ఇక నియామకాలంటే ఈరోజు యువకులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కనుక ఈ మాధవ్ నగర్ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో ముఖ్యంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడి ఒక నియమ నిబద్ధతతోటి భారతీయ జనతా పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. ఏ సమస్యనైనా మేము ప్రజల కోసం పోరాడతాం, అది చివరి వరకు సాధించుకునే వరకు దాన్ని వదిలిపెట్టము. ఈరోజు పనులు చేస్తాం, కానీ మర్యాద పూర్వకంగా అందరినీ పిలిచి ఇవాళ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో ఒక
మంచి ఆర్గనైజ్డ్ ప్రజలకు వనికొచ్చే కార్యక్రమం ఇది. ఇదేం పొలిటికల్ కార్యక్రమం కాదు. దానికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు చెప్పి వాళ్ళందర్నీ భోజనం చేసి వెళ్ళమని కోరి ఇది ఒక నాయకత్వం లక్షణం. ఇది కులాచారి దినేష్. కింది స్థాయికి వచ్చిండు, అంచలంచలు ఎదుర్కొంటూ వచ్చిండు, పార్టీలు మారుకుంటే ఎమ్మెల్యే కాలే, గెలుస్తా పార్టీలకు పోయి ఎమ్మెల్యే కూడా కాదు. ఇటువంటి గ్రౌండ్ లెవెల్కి నాయకులకి మర్యాద ఇవ్వడము భారతీయ జనతా పార్టీలో కూడా అదే పద్ధతి. అహంకారము, మూతబరితనము ఏమి ఉండవు. ఇక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డిచ్పల్లి మండల భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వెంకటరమణ, నేను పుట్టకంటే ముందు నుంచి డిమాండ్ ఉందయ్యా. పేపర్లో చదివినవారు చరిత్ర రాసింది, ఏదో పేపర్లో ఇంపార్టెంట్ మూడు నాలుగు పేపర్లలో ఒక పేపర్ రాసింది. 1973లో మొదలైందంట దీని డిమాండ్. నేను 76లో పుట్టిన, కవిత 78లో పుట్టింది, కేటీఆర్ నాకంటే 20 రోజులు 15 రోజులు ముందు పుట్టింది. సరే, నేను ఎంపీ అయితే మీ అందరి దయవల్ల ఎంపీ అయితే ఎంపీ అయినాక మనం రెండు కార్యక్రమాల మీద ఫస్ట్ 6 నెలలు పనిచేసుకున్నాం. పసుపు రైతుల సమస్యల మీద పనిచేసుకున్నాము. ఈ మాధవ్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన ఊదపదం, ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ రైల్వే లైన్ మీద దీని మీద పని మొదలు పెట్టుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఇవి జిల్లాలు. మే 30కి ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్లో పనులు ప్రారంభం చేసినాం. ఫస్ట్ టూ లేన్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ ఉండే పాతది. 2 లేన్ ఓవర్ బ్రిడ్జ్ని 4 లేన్ కట్టుకోవాలా మాకు అవసరము అని వీళ్ళు కవిత ఎంపీ ఉన్నప్పుడు రాపించుకున్నది. అక్కడ ట్రాఫిక్ లేదండి, అంత ట్రాఫిక్ లేదు. 2 లేన్ మేము శాంక్షన్ చేస్తాము, మీరు 4 లేన్ కట్టుకునేది ఉంటే మాకు అభ్యంతరం లేదు, కానీ దానికి కావాల్సిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వమే బేర్ చేసుకోవాలా అని స్పష్టంగా కేంద్రం లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇలా ఉండే మళ్ళీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆమె టెండర్ల ప్రక్రియ చేపిద్దాం అనుకున్నది, కాంట్రాక్టర్లు పిలిపించుకున్నది. ఆమె అడిగిన కేఎస్టీ ట్యాక్స్కి భయపడి కాంట్రాక్టర్లు వారిపోయాయి. ఇక పనులు మూలపడ్డాయి, ఇక అయిపోయింది. ఆమె చేసిన నిర్వాహకానికి తగిన శాస్తి మీరే చెప్పారు. ఆమెకి ఎలక్షన్లలో గిసుంటి మస్తు పనులు దిగుమాల పనులు చేసింది, ఓడిపోయాయి, అయిపోయింది. ఇక మనని ఎన్నుకున్నారు, బాధ్యత మనది. ఫస్ట్ ఏం చేసిన, వీళ్ళు ముందే బిచ్చగాడ తయారండి కేసీఆర్, 4 లక్షల కోట్లు అప్పు చేసాడు. ఇది 7.5 పైసలు ఇవ్వడం తెలిసిన ఆ 2 లేన్ ఫ్లైఓవర్కి 4 లేన్ చేపిస్తుందికి ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి. అయితే అలా ఇది మనకి హైవే కలిసే రోడ్డు, ఇది మనం బైపాస్ వేసుకున్నాం. గడ ముందర మనకు ఫ్లైఓవర్ ఉన్నది, ఇటు ఉన్నది, ఇటే కదన్న. ఇవి ఏం చేసినా అంటే 3 లక్షల టీవీయూలు దాటాల ట్రాఫిక్. 3 లక్షల టీవీయూలు దాటితే 4 లేన్. నేను చెప్పకూడదు, ఇది చెప్తున్నా మీకు. 4 లేన్ కావాలంటే మనకి ఎలిజిబిలిటీ ట్రాఫిక్ అంతా కనబడాలి. ఏ రోజైతే ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రో రైల్వే శాఖ, ఇగో ఈ బైపాస్ బంద్ చేయించారు, ఏదో చిన్న రిపేర్ ఏదో నడుస్తున్నదని ఆ పేరు మీద బైపాస్ బంద్ చేస్తే ఉన్న ట్రాఫిక్ అంతా అటు పోయింది. ట్రాఫిక్ ఇటు డైవర్ట్ అయితే మళ్ళీ ఇన్స్పెక్షన్లు రాదు, 4 లేన్ ఎలిజిబిలిటీ రాదు. ఈ ట్రాఫిక్ అంతా అటు పోయింది, అటు పోతే 3 లక్షలు దాటింది, 3 లక్షల 30 వేలు ఏమో వచ్చింది. 4 నెలల శాంక్షన్ తెప్పించిన, తెప్పియంగానే బడ్జెట్ 4 నెలలకి కేంద్రం సగం ఇచ్చింది. ఈ ప్రక్రియ అంతా నేను సెప్టెంబర్ 2019 పూర్తి చేసిన అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ
ఆర్ఎండ్బి శాఖకి లెటర్ రాసింది, మీరు ఈ 4 లేన్ ప్రకారంగా డిజైన్లు ఎస్టిమేట్లు అన్ని కంప్లీట్ చేసి పంపియండి అని. అప్పుడు మీ అందరు గుర్తుంటది, మీడియా మిత్రులు నా దిశ మీటింగ్ కూడా వస్తారు, 8-9 నెలలు ప్రశాంత్ రెడ్డి ఆ ఫైల్ సంకల పెట్టుకున్నాం, పంపించలే, ఎస్టిమేట్ చేసుడలేదు, పాడలేదు, డిజైన్ చేసుడలేదు, పాడలేదు. ఒకరోజు దిశ మీటింగ్లో బాగా వాయించిన, ఆ వాయించిన ఎట్లా వాయించినో మీరు అందరూ పేపర్లల్లో పత్రికలల్లో చాలా దబదబ ఎస్టిమేట్లు పంపిండు, డిజైన్ పంపిండు, టోటల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిరు. పంపంగానే ఒక నెల 2 నెలల్లో మళ్ళా 4 లేన్కి 60 కోట్ల అంచనా అవుతున్నది, 60 కోట్లలో 30 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నాము, మీరు టెండర్ పిలవండి, నెలల్లో మళ్ళా 4 లేన్కి 60 కోట్ల అంచనా అవుతున్నది, 60 కోట్లలో 30 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నాము, మీరు టెండర్ పిలవండి, మీ వాటాకి మీరు టెండర్ పిలవండి, మర్నాడు మా టెండర్లు మేము పిలుస్తాము అని లెటర్ రాసినాం. శాంక్షన్డ్ ఎస్టిమేట్ 30 కోట్లకి కేంద్ర ప్రభుత్వం అటాచ్డ్ ఉన్నదని ఆ లెటర్ ఉన్నది. ఆ లెటరే నిన్న మనము న్యూస్ పేపర్లల్లా ప్యాంప్లెట్లు వేసుకుంటూ వంచినాం. అందరి ఇంటికి వచ్చిందలే, నరేంద్ర మోడీ ఫోటో పెట్టలే, ఏం పెట్టలే, 2 చేతులు జోడించి ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరిని రెండయ్య బలపరుచుకుందాము, ప్రాణాలు పోతున్నాయి, అంబులెన్స్ లాగుతున్నాయి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నా. అంతే కదా, అలా మన రాజకీయ భాష ఉన్నదా? దానికి ఇక్కడ ఎమ్మెల్యే ఈయన పేరేంది, గోవర్ధన్, ఈయన ఆ ఎమ్మెల్యే ఆఫీస్లో అనట మీటింగ్ పెట్టినట, మీటింగ్ పెట్టి ఎస్టిమేషన్ పైసలు ఎందుకు పంపలేదు అంటాడు. అంటే ఆయన అకౌంట్లోకి పంపుతారా? అరే భయ్యా, గోవర్న ఎస్టిమేట్ శాంక్షన్డ్ శాంక్షన్ కాపీ అటాచ్ చేస్తున్నామని లెటర్ ఇచ్చారు, హిందీ అని ఇస్తారు, తెలుగు తమిళ ఏమంటే ఇయ్యరు.